వినాయక చవితి సందర్భంగా తిరుచానూరులోని కొంటి గంగమ్మ వీధిలో మాజీ వార్డ్ మెంబర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నంది విగ్రహంపై ఆడుకుంటున్నట్టు వినాయకుని సరికొత్త ఆలయ నమూనాలో ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి తిరుచానూరు మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకులు సిఆర్ రాజన్ వారి తన్నిలు సిఆర్ జ్ఞానేశ్వర్ తేజేశ్వరతో కలిసి వేద పండితుని సమక్షంలో వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం సిఆర్ రాజన్ మాట్లాడుతూ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మోహన్ రెడ్డిని అలాగే స్థానికుల్ని ఆయన అభినందించారు. విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు తిరుచానూరు ప్రజలపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖంగా ఆరోగ్యంగా సంతోషంగా జీవితాన్ని గడిపేలా ఆ లంబోదరుడు దీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన ఇక్కడ కుంటిగంగమ్మ వీధి ఏర్పాటు చేసినటువంటి పూజించుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా వీఆర్ వెరీ హ్యాపీ. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. యూత్ అందరికి కూడా మోహన మణికంఠ శివ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆహ్వానించి ఇంకా ఆతిథ్యం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే టాక్ ఆఫ్ ద టౌన్ పేపరు ఈరోజు ముందురాం గారు స్నేహితుడు ఆత్మీయుడు. ఈరోజు పేపర్ రిలీజ్ సందర్భంగా కూడా ఆయనకు నా యొక్క విషెస్ బెస్ట్ విషెస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పేపరు మరింతగా రాణించాలని, ఎవరికీ భయపడకుండా నిజాయితీగా విషయాల్ని నిజాయితీగా వెలుగుపరచాలని, ఎలాంటి అవినీతి అక్రమాలన్నా కూడా వాటిని అంతా వెలుగులో తీసుకోవాలని ఆ పేపర్ని సంపాదకీయాన్ని కోరుకుంటూ ఉండడం శుభాకాంక్షలు. మనం ప్రతి ఒక్క తిరుచానూరు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, కుంటిగంగమ్మ గుడి వీధిలో ప్రతి సంవత్సరము డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకొచ్చి ప్రతిసారి ఒక్కొక్క కాన్సెప్ట్తో వినాయకుడిని ఇక్కడ ప్రదక్షించి 11 రోజులు మనం నిత్య పూజ చేసి అయ్యగారిని నిమజ్జనం చేస్తుంటాం. ఈసారి కొత్త కాన్సెప్ట్గా ఒక టెంపుల్ లాగా, అంటే నంది విగ్రహంతో చిన్న బాల వినాయకుడు, ఆయన అన్నగారు మురుగుడు, మళ్ళీ ఆంజనేయ స్వామి కలిపి ఒక ఆహ్లాదకరమైన గుడిలో వాళ్ళు ఆడుకుంటూ ఒక నందీశ్వరుడితో ఆడుకుంటూ ఉన్న సన్నివేశాన్ని ఒక టెంపుల్ లాగా ఇక్కడ మేము ప్రదర్శించి ఈసారి బాగా ఘనంగా వేడుక జరుపుకున్నాము. ఈ ప్రతి సంవత్సరం మా వేడుకలతో ముఖ్యంగా మాకు అండగా నిలబడిన సిఆర్ రాజన్ అన్నగారు, మాజీ సర్పంచ్ అన్నగారు మాకు ఎల్లప్పుడూ తోడుగా నిలబడి మాకు అండదండలుగా ఉండి ఈ వినాయకుడి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి మాకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటారు. అన్నకి మన్నికి వినాయక చవితికి శుభాకాంక్షలు. మరియు ప్రతి సంవత్సరము ఈ గుండిగమ్మ గుడి వీధిలో పిల్లలందరూ చాలా కష్టంతో చాలా కష్టపడి ముందు రోజు రాత్రంతా నిద్రపోకుండా ప్రతి ఒక్క సంవత్సరము డిఫరెంట్ కాన్సెప్ట్తో రావాలని ఆలోచించి డిఫరెంట్గా వాళ్ళు చేయడం